ఇది దసరా నాటికి కేబినెట్ విస్తరణ. ఈ కేబినెట్ విస్తరణకు ఆగం వచ్చింది కానీ ఏ రుణమాఫీ, రైతు భరోసాను ఇవన్నీ చేసేద్దామని ఆలోచన అయితే లేదు. ప్రతి మహిళకు 2800 ఇద్దామని చెప్పి ఆలోచన లేదు. బతుకమ్మ పండుగకు చీరలు అన్నారు. సరే, చీరలు వస్తున్నాయా లేదా తర్వాత సంగతి. ఈ చీరల కంటే వాళ్ళకు ఒక 2-3 గ్రాముల బంగారం ఇస్తే అయిపోతుంది. ఏ ముక్కు పుడకనో లేకపోతే ఏ చెవుదుద్దులో ఇస్తే బెటర్. ఎట్లయినా 2500 బాకీ ఉన్నారు ప్రతి మహిళకి రాష్ట్రంలో. ఇంటూ 9 నెలలు వేసుకోండి, 22,000-23,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక 3-3.5 గ్రాములు వస్తుంది కదా, దాంతోనే ఆ అవ్వలకు ఆ తల్లులకు ఏదన్నా చిన్న బంగారంతో ఒక గిఫ్ట్ ఇస్తే అయిపోతుంది. మీ బాకీ మొత్తం తీర్చేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళేమి ఇస్తాన్న డబల్ పెన్షన్ అడుగుతలేరు, ఇస్తాన్న స్కూటీ అడుగుతలేరు, ఇస్తాన్న తులం బంగారం అడుగుతలేరు. కనీసం బతుకమ్మకు గిఫ్ట్ అనే ఇవ్వండి అని చెప్పి నేను అలా తమ్ముడిగా అలా కొడుకుగా అడుగుతా ఉన్నా. కుదిరితాలకు ఇవ్వండి మొదలు. ఇవి మీ విస్తరి మంచి రోజులు మీరు ఎప్పుడంటే అప్పుడు చేసుకోండి. అది మీ పరిపాలనా సౌలభ్యం కోసం చేసుకోవాల్సిందే, కానీ ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అయితే మంత్రివర్గంలో 6 చోటు, 2 ఏఐసీసీ నుంచి సిఫారసు, మిగిలిన వాటిపై ఉత్కంఠ, 4 జిల్లాల నేతలకు ఛాన్స్, దానంతో రాజీనామా చేయించే ఆలోచన, ఉప ఎన్నికల్లో గెలిపించుకునేలా ప్లాన్ అంటూ ఇక దానంతో రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే అది కోర్టులో ఉంది కాబట్టి ఎటు పెట్టి మళ్ళా ఇబ్బందుల పాలవుతారని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. ఈ దానం నాగేందర్ అటు ఇటు పోయి లాస్ట్ కు ఎమ్మెల్యే కూడా కాకుండా అయిపోయాడు. దానం నాగేందర్ బీఆర్ఎస్ లో ఉంటే ఎమ్మెల్యేగా నన్ను ఉంటుండే, ఇళ్ళకి వచ్చి ఎంపీగా అవుతా అని చెప్పి ప్రయత్నం చేసి సికింద్రాబాద్ లో నిలబడి ఓడిపోతే ఇటు ఇటు పోయింది అటు అటు పోయింది అన్నట్టు రెంటికి చెడ్డ రేవాటి లెక్క అయిపోతుంది ఇలా పరిస్థితి, లేదంటే డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకోసమే దానం నాగేందర్ కు ఇటు అది లేక ఇది లేక రెండు లేక ఆయనతో వట్టికుండే పరిస్థితికి వస్తుంది. మళ్ళా ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. అది ఆ టైంకి ఏం జరిగేదంటే అది జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నందున కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 పోస్టులను భర్తీ చేయడంపై కసరత్తు ముమ్మరమైంది. దసరా పండుగ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ పిసీసీ మధ్య పలుమార్లు విషయంపై చర్చలు జరిగాయి. ఢిల్లీలోను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పలువురు మంత్రులతో అగ్రనేతలు చర్చించారు. ఈ భేటీలో కొంతమంది పేర్లు ఫిల్టర్ అయ్యాయి. ఫైనల్ గా చర్చల తర్వాత ఏఐసీసీ పెద్దల ఆదేశాల మేరకు ఖరారు చేసి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. హర్యానా కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే కేంద్ర రాష్ట్ర పార్టీ నేతలు తుది దశ చర్చలు జరిపి కొలికి తెచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి స్థానం దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఏఐసీసీ పిసీసీ నిర్ణయం తర్వాత క్లారిటీ రానుంది. మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే కొద్ది మంది పేర్లు ఏఐసీసీ పిసీసీ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, నల్గొండ, అంటే ఆ ఇంట్లో ఒకరికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంటే ఇంకొకరు కూడా కావాలి. అదే రుణమాఫీ మాత్రం ఒకరికి జరిగితే ఇంకొకరికి జరగద్దు. కుటుంబంలో ఒకరికి రుణమాఫీ జరిగితే ఇంకొకరికి జరగద్దు. ఒకరికి ఏదైనా లబ్ధి వస్తే, ఏదైనా ఒక పెన్షన్ వస్తే ఇంకో పెన్షన్ ఇంకొకరికి రావద్దు. కానీ ఒకే కుటుంబంలో 2 టికెట్లు తీసుకోవచ్చు, ఒకే కుటుంబంలో 2 టికెట్లతో పాటు 3 టికెట్లు తీసుకోవచ్చు, ఇంకోటి పదవులు కూడా తీసుకోవచ్చు. అందుకే ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఫస్ట్ లిస్ట్ లో ఉందట. చూడరి, వాళ్ళకు పదవులు తక్కువైపోయినాయి కుటుంబానికి. వాళ్ళు పార్టీకి కష్టపడ్డారు, నిజంగానే లాయల్ గా ఉన్నారు. ఒక్కసారి పోతే పోయి బీజేపీకి పోయొచ్చిండేమో, కానీ అయినప్పటికీ కూడా ఇదే పరిస్థితి సామాన్యుల దగ్గర, రైతుల దగ్గర ఎందుకు ఉండదు? ఒక కుటుంబానికి ఒక పథకం ఇస్తే ఇంకో పథకానికి అర్హులు కారు అని చెప్పినప్పుడు మీరు మాత్రము ఒక ఇంట్లో 2 పదవులు ఉండొచ్చు, ఒక ఇంట్లో 3 పదవులు ఉండొచ్చు, కానీ పేదోడికి మాత్రం ఏమి దొరకకూడదు. ఇక్కడ ఇంకో పేరు గడ్డం వివేక్ ఆదిలాబాద్, గడ్డం వినోద్ ఆదిలాబాద్, అన్నదమ్ములు. మళ్ళా చూసిరా, అక్కడ అన్నదమ్ములు సరిపోలేరని ఇక్కడ అన్నదమ్ములు. మళ్ళా వెంటనే ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్, బాలునాయక్ నల్లగొండ, రామచంద్ర నాయక్ వరంగల్, మల్లెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, దానం నాగేందర్ హైదరాబాద్, వాకిడి శ్రీహరి మహబూబ్ నగర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దానం నాగేందర్ ని ఇక ఎమ్మెల్సీగా చేసుకుంటారేమో, మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లో ఏ వికెట్ అయితే అక్కడ ఒక ఎమ్మెల్సీ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. సో దీంతో పాటు ఒకవైపు జిల్లాలు, మరోవైపు సామాజిక సమీకరణాలు, ఇంకోవైపు ఫ్యామిలీ ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకుంటున్న పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ తో రాజీనామా చేయించి ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలని స్టేట్ పార్టీ భావిస్తుంది. ఇక వచ్చే ఏడాది చివరిలో నిజంగా స్టేట్ పార్టీ భావిస్తోంది కదా, ఒక్కసారి గెలిపిస్తారని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ దానం నాగేందర్ కనుక రాజీనామా చేసి మళ్ళీ ఖైరతాబాద్ లో పోటీ చేస్తే గెలుస్తాడా? ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలా. మరి ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నది అని అనుకున్నప్పుడు మరి ఎట్లా ఉంటది కాంగ్రెస్ పార్టీ నుంచి? మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలవలేకపోయింది ఆయన, మరి ఎమ్మెల్యేగా గెలుస్తారా అనేది ఒకసారి మీరు ఎవరైనా ఖైరతాబాద్ సంబంధించిన వాళ్ళు చూస్తే కనుక చిన్నగా కామెంట్ చేయండి. అయితే జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో
అయితే ఈ ఏడాది చివరిలో జరుగుతాయి జిహెచ్ఎంసి ఎన్నికల్లో. అయితే గెలుపు జిల్లాల్లో పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేకానందను కేబినెట్ లోకి తీసుకోవాలనే అంశాన్ని సీఎం రేవంత్ సహా పిసిసికి ఏఐసిసి పెద్దలు సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరికి ప్రాతినిధ్యం ఉన్నందున అదే జిల్లాకు చెందిన రాజగోపాల్ రెడ్డి తీసుకోవడంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయం ఉంది. అక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్కడనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్య ఎమ్మెల్యే పద్మావతి, ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్న వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రి. సో ఒక్కింట్లోనే ఇక నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు అన్నదమ్ములు అయ్యేటట్టు ఉన్నారు. మరి చూడురి ఒకసారి వాళ్ళది ఎంత బాగుంటుందో చూడండి. ఇక్కడ అయితే ఇక అద్దంకి దయకరది ఇక ఆయనకి అది లేదు ఇది లేదు ఏది లేదు కానీ ఇయ్యనోకి ఇయ్యరు. అట్లా వెనకబడ్డోడు వెనకనే పడతాడు. పార్టీ కోసం పనిచేసినోడు కష్టపడ్డోడు వెనకనే పడాలి, వీళ్ళు మాత్రం ముందర పడాలి. ఈ మేము చేయలేదా అంటారు వీళ్ళు, చేసి ఉండొచ్చు కానీ ఎవరిది త్యాగం ఎవరిది కష్టం అనేది కూడా గుర్తించాలి పార్టీ ఎప్పుడైనా కూడా. మరి ఇప్పటిదాకా అద్దంకి దయకరు ఎన్నోసార్లు టికెట్ కోసమైనా వదిలేసుకున్నాడు, పార్టీ అవకాశం ఇవ్వకపోయినా పనిచేస్తా ఉన్నాడు, పార్టీ వాయిస్ గట్టిగా వినిపించిండు. మరి ఆయనకు మాత్రం ఇయ్యలేదు దాకా కనీసం ఎమ్మెల్సీ లేదు, ఒక పార్టీ పదవి లేదు, కనీసం మంత్రి అంటే ఆయన పెద్ద పదవి ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో. అద్దంకి దయాకర్కి చాలా పెద్ద పదవి ఇస్తా అని చెప్పిండు, ఇక దాన్ని పత్తలేదు. అయితే ఇక్కడ పైగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గడ్డం వివేకానందను సైతం కేబినెట్ లోకి తీసుకోవడంపై ఇప్పుడున్న మంత్రుల్లోనూ భిన్నాభిప్రాయం వ్యక్తమవుతుంది. అట్లే ఇప్పటికే ఆయన సోదరుడు గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారని, కొడుకు గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ఉన్నారని ఒకే కుటుంబంలో మూడు పదవులంటూ చర్చలు జరుగుతున్నాయి. సామాజిక వర్గాల్లోనూ ఏఐసీసీ పిసిసి పరిగణలోకి తీసుకుంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండే అవకాశాలు లేవని, ఆ జిల్లాకు చెందిన మల్లెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం కేబినెట్ లో ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్ రెడ్డిని తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి. యాక్చువల్ గా సుదర్శన్ రెడ్డి క్యాపబుల్ అయినా కాకుండా మాజీ మంత్రి ఉన్నాడు, అయినప్పటికీ ఆ జిల్లాకి సంబంధించి ఇక ఒకవేళ షబ్బీర్ అలీ కనుక గెలిచుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయనకు అవకాశం వచ్చేది. ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి తప్పని పరిస్థితి. అయితే ఆ ప్రకారం ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇక బీసీ కోణం నుంచి ఆలోచిస్తే దానం నాగేందర్ మున్నూరు కాపుకు అవకాశం కల్పిస్తే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వాకిటి శ్రీహరికి ఛాన్స్ ఉండకపోవచ్చు అనేది మరో వాదన. యాక్చువల్గా వాకిటి శ్రీహరి కూడా మాట ఇచ్చిండ్రు, ఇక్కడ ఆయనని మంత్రిగా చేసుకుంటామని చెప్పిండ్రు, ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. ఇందులో ఇంకొక పేరు కూడా వినపడ్డది నీలం మధు కూడా ఇస్తారు అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఆయనను కూడా మన ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయాడు కాబట్టి మరి అతి దగ్గరగా ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డికి. సో అందుకోసమే ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఎమ్మెల్సీగా చేసుకొని మంత్రి చేస్తారని చెప్పి కూడా కొంతమంది అంటా ఉన్నారు. మరి ఎంత వాస్తవమో తెలియదు కానీ అయితే వాకిటి శ్రీహరి లేదా నీలం మధుకు ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరికి ఇవ్వకపోతే ఇక దానం నాగేందర్కి ఆప్షన్ ఉంది మున్నూరు కాపు అట్లా. అయితే అందుకే పరోక్షంగా ఆ కేబినెట్ లో స్థానంపై సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. అప్పుడు చెప్పిండు అన్నట్టు వాకిటి శ్రీహరికి చెప్పిండు, అదే చెప్తున్నా నేను, కమిట్మెంట్ ఇచ్చిండు అన్నాడు. ఇక ఎస్సీ కోటాలో ప్రస్తుతం మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గానికి చోటు లేకపోవడంతో బాలు నాయక్ దేవరకొండ, రామచంద్ర నాయక్ డోర్నకల్ పేర్లు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకుంటే అదే జిల్లాకు చెందిన బాలు నాయక్ స్థానం లభించకపోవచ్చు. దీనికి బదులుగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించవచ్చని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రామచంద్ర నాయక్ ఛాన్స్ రావచ్చనే వాదన వినిపిస్తుంది. ఇక మైనార్టీ కోటాలో ఎవరికి ఛాన్స్ వస్తుందన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే ఏకైక ముస్లిం మైనార్టీగా ఉన్న ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరు ఒకటే వినిపిస్తుంది. హర్యానా కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర నేతలను ఏఐసిసి నేతలు ఢిల్లీకి పిలిపించుకొని ఫైనల్ చేస్తే దసరా నాటికి విస్తరణ జరిగే అవకాశం ఉన్నదంటూ ఇక దసరా పండుగ ఆ పండుగ అయ్యేటట్టున్నది వాళ్ళకి. సో హ్యాపీగా మంత్రి పదవులు వస్తాయి, సరే పదవులు వస్తే చాలు అని అనుకుంటే సరిపోదు. పదవులతో పాటు దానిపైన ఉన్నటువంటి బాధ్యత, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ అవకాశాలు వచ్చినాయి కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసి మీ మంత్రిత్వ శాఖని నిజంగా వృద్ధిలోకి తీసుకురావాలి. అండ్ ఏమన్నా ప్రక్షాళన చేయాల్సింది ఉంటే కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చాలాసేపు అయింది, కాల్స్ తీసుకుంటా.